ఫ్లోరిడాలోని మియామిలో భారీగా నగదు బయటపడింది. గార్డెన్ సామాన్ల వ్యాపారం పేరిట మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఓ వ్యాపారి ఇంట్లో నిర్వహించిన తలకిల్లో బకెట్లలో అటకలపై దాచిన డబ్బు బయటపడింది. క్యాష్తో పాటు ఓ తుపాకీ, మాదక ద్రవ్యాలు కూడా ఆ బకెట్లలో ఉండడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. వ్యాపారి లూయిస్ ఫెర్నాండెస్ అక్రమంగా సంపాదించిన సొమ్మును ఇలా ఇంట్లోనే బకెట్లలో దాచిపెట్టాడు. మొత్తం 24 బకెట్లలో దాచిన 20 మిలియన్ డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లూయిస్తో పాటు అతని సోదరిని కూడా అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.